మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మేము చాలా కాలం చూస్తున్నాం, ఈ సంవత్సరం అంత వరస్ట్గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది, భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు, ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవ్వరూ అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసుల రాజ్యంలాగా అయిపోయింది. భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దాడు ఏంటంటే, దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక యువో లేకపోవడం, ఒక ఇన్ఛార్జ్తో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతీయులకి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. VIP టికెట్లు పోలీసుల ద్వారా అందించారు. ఎవరెవరికి అందారు పోలీసులకి, VIPలకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయం వేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయంలో ఏమాత్రం ఆచారము మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది. ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. అసలు ఇంతవరకు ఈవో కూడా లేకపోవడం ఇది చాలా దురదృష్టం. ఇక ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళు అనిపిస్తుంది. అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చానని భక్తులు దర్శనం చేస్తే, భగవంతుడు దర్శనం చేసేంత నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. కానీ ఇంతమంది బాధలు చిన్న పిల్లలతో వచ్చేసారు పాపం. కొండ కింద వరకు జనాలే, అసలు మూమెంటే లేదు. ఈ VIP దర్శనం ఏమిటి? ఇది పేదల దేవుడు, ధనవంతుడు దేవుడు కాదు. పేదలకు దూరంగా చేయడం కరెక్ట్ కాదు.